సుదీర్ఘ రాజకీయ జీవితం, అనూహ్య విషాదం, 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం, ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో మంత్రిగా సేవలు, మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్న కోడెల, ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెలది సుదీర్ఘ చరిత్ర. నవ ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి పలుసార్లు మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్గా సేవలందించిన ఆయన అర్థాంతరంగా తను చాలించారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడితో జరిగిన గొడవతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోడెల కుమారుడు కుమార్తెపై వచ్చిన ఆరోపణలతో కోడెల తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. కేటాక్స్ పేరుతో ఆయన కుటుంబం భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలున్నాయి. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన 1983 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2 సార్లు ఓటమి ఎదురైనా 2014 సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా ఎన్నికై 5 ఏళ్లు సేవలందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగంట గ్రామంలో 1947 మే 2 కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పియూసి చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవటం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి 2.5 ఏళ్ల తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎంఎస్ చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్య వృత్తిని చేపట్టిన ఆయన అనతి కాలంలోనే మంచి డాక్టర్గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ సర్జన్గా కీర్తి గడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పిలుపు మేరకు 1983 టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నరసరావుపేట నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టి 5 ఏళ్ల పాటు సేవలందించారు. కోడెలకు భార్య శశికళ, 3 పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.